కొబ్బరి మంట అల్టిమేట్ భయ్య బ్లాక్ బస్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్క డైలాగ్ చెప్తాను చూడండి, కింద మీద తోపు మా సంపూర్ణ, కింద మీద ఊపు మా సంపూర్ణ తోపు అంతే. సూపర్గా చేసాడు ప్రతి సీను కూడా, ప్రతిది కూడా కామెడీతో పిచ్చెక్కించాడు జనాలకి. అసలు మామూలుగా అయితే ప్రతి సీన్ వచ్చింది భయ్య, ఇందులో ఈ సినిమా కొంచెం నవ్వనోడు అంటూ ఎవడో ఉండడు. ప్రతి ఒక్కరు నవ్వుతాడు, సినిమా హైలైట్. ప్రతి ఒక్కరు వచ్చింది, ప్రతి సీన్ కూడా కామెడీతో పిచ్చెక్కించాడు జనాలకి. అసలు మామూలుగా ఐమాక్స్ అంటే చాలా డీసెంట్గా మూవీ చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ మూవీకి అయితే కేకలు, విజిల్స్, అరుపులు మొత్తం అంతా స్క్రీన్ ముందుకి వెళ్ళి స్టఫ్ చేస్తున్నారు భయ్య. అంత దారుణంగా ఉంది మూవీ. అసలు ఒక స్టఫ్ ఫ్లోర్ మూమెంట్ వేశారు సంపు, హైలైట్ మూవీకి. ఒక ఇంటర్వెల్ ముందు ఒక డైలాగ్ చెప్పాడు, త్రీ మినిట్స్ డైలాగ్, అసలు సూపర్ అది. ఇంకా లాస్ట్లో అయితే సుమ్ముని ఎత్తడం అయితే గాల్లోకి, ఇంకా బాలయ్య బాబే అందరూ బాల ఎత్తడం చూసి అందరూ చైల్లో చేసిపోయారు భయ్య. అంత వాళ్ళు ఇప్పుడు ప్రతి సీన్ కూడా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. కొబ్బరి మంట హైలైట్ భయ్య, జెన్యున్ చెప్తున్నాను. కొబ్బరి మంట కేక ప్రతి ఒక్కరు నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడండి ఈ సినిమా. వచ్చి ప్రతి ఒక్కరు నవ్వుతారు భయ్య, ప్రతి సీన్ కూడా కామెడీతో కూడుకుంది. మొత్తం అంతా కూడా కామెడీతో చచ్చిపోతారు చాలా నవ్వుకి నవ్వుకి. సో సంపూర్ణేష్ బాబు గిజల్ ద బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. మూవీ ఈజ్ ద హైలైట్, బ్లాక్ బస్టర్ రికార్డు బ్రేక్ చేస్తుంది కంపల్సరీ. సో జెన్యున్ చెప్తున్నాను, మూవీ అయితే సూపర్గా ఉంది, ఫ్యాబులస్. ప్రతి ఒక్కరు నచ్చుతుంది. అసలు ఎవరన్నా కూర్చోలేపోయి చైల్లోను, అందరూ అందరూ లేచిపోయారు చైల్లో నుంచి. మూడు క్యారెక్టర్లు సంపూర్ణేష్ బాబు, పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ డైలాగ్ అయితే అసలు చెప్తా ఉంటే జనాలు కేకలు, విజిల్స్ భయంకరంగా. డైలాగ్ అంటే ప్రతి డైలాగ్ కేక హైలైట్. రైటర్ అయితే ప్రతి డైలాగ్ అంటే సూపర్ రాశాడు పోయి సినిమాలను. డైరెక్షన్స్ ఫలితం దక్కింది. బ్లాక్ బస్టర్ మీ కంపల్సరీ, ప్రతి ఒక్కరు నచ్చింది. నచ్చిందంటే ఎవరు ఉండరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో. సో ప్రతి ఒక్కరు నచ్చింది మూవీ, హైలైట్ పీక్స్. సేమ్ అస్తా సేమే లేదు భయ్య, సేమ్ లేదు. సూపర్ ఉంది మూవీ, హైలైట్గా ఉంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. సో సూపర్ మూవీ, థ్యాంక్ యూ. సూపర్ భయ్య సినిమా. అసలు సంపూర్ణయ్య బాబు గారు మాత్రం మామూలుగా లేదు, అసలు పిచ్చ కామెడీ భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు కామెడీ మామూలుగా లేదు అసలు సినిమాలో. ఈ సినిమాకి వస్తే ఎలాంటి మూడ్లో వచ్చినా మాత్రం అస్సలు నవ్వుకోకుండా మాత్రం ఉండలేరు భయ్య సినిమాలో. అసలు సినిమా సూపర్ అంటే దాదాపుగా 4 ఏళ్ళు సంపూర్ణయ్య బాబు గారు పడ్డ కష్టం ఈ సినిమాతో ప్రతిఫలం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, అసలు పిచ్చ కామెడీ. డైలాగ్స్ భయ్య దాదాపుగా 3 మినిట్స్ పైన ఉంటుంది భయ్య. ఇంతవరకు దాదాపు ఏ సినిమాలో చూడలేదు అలాంటి డైలాగ్, అది సూపర్ భయ్య అసలు సినిమాలో. అండ్ వచ్చేసి క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ సీను సమాధిలోంచి లేచి వచ్చి ఫైట్, అది సూపర్ భయ్య. అదొకటి చాలా బాగా నచ్చింది. సంపూర్ణయ్య బాబు గారి సినిమాలో వచ్చినటువంటి, ఈ మధ్యలో వచ్చినటువంటి సినిమాలో ఏ సినిమాలో ఇంతగా నవ్వుకోలేదు. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు విజిల్స్ అండ్ నవ్వడం మాత్రం ఎవ్వరు ఆపుకోలేదు భయ్య. అసలు అది సూపర్ భయ్య. అసలు సంపూర్ణయ్య బాబు గారికి ఈ సినిమాతో మంచి బిగ్ హిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సంపూర్ణయ్య బాబు గారి లెవెల్ ఖచ్చితంగా ఈ సినిమాతో పెరుగుతుంది అనుకుంటున్నాను. సూపర్ సినిమా. ఇలాంటి సినిమాలు ఇచ్చిన సంపూర్ణయ్య బాబు గారికి పెద్ద దండం భయ్య. ఇలాంటి సినిమాలు మీరు ఇంకెన్నో ఇవ్వాలి, జనాల్ని ఇలా నవ్వించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సంపూర్ణయ్య బాబు గారు. జై సంపూర్ణయ్య బాబు గారు. సూపర్ సినిమా. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఇచ్చిండు అన్న సంపు, వాళ్ళ కొడుకు నడుచుకుంటూ వస్తాడు, అది హైలైట్ మ్యూజిక్. ఇంకా ఒక సంపుతో చచ్చిపోతున్నామంటే ముగ్గురు సంపులు నవ్వలేక చచ్చిపోయినామన్న ముగ్గురు సంపులతో. అలా డాడీ వస్తాడు లాస్ట్, అబ్బాబాబా అలాగే పెద్దరాయుడు వస్తాడు, సమాధులకి వెళ్ళి మరీ లేస్తాడు. హృదయకాలం కనిపించేది, అంతకు మించి కనిపిస్తుంది అన్న సినిమాలో అన్న. అందరు చూడండి అన్న, సంపూర్ణేష్ బాబు మాత్రం ఫైరస్ ఎంకరేజ్ చేస్తాను అన్న సినిమాకి. ఈ సినిమా మాత్రం ఫైరస్ ఎంకరేజ్ చేయొద్దు. వస్తే థియేటర్లో వచ్చి చూసారని అవ్వండి, ఫైరసీలో వస్తా ఏముండదు అన్న. వచ్చు అస్సలు ఏము నవ్వు కూడా కనిపించదు అన్న. థియేటర్లో చూస్తేనే మీకు నవ్వు అనేది ఏందో తెలుస్తుంది, సంపన్న అంటే ఏందో తెలుస్తుంది మీకు. అంతే అన్న. కొబ్బరి మట్ట, ఏ కొబ్బరి మట్ట. ఇంకోటి ఇది హైలైట్ అసలు, ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ డాడీ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో నలుగురికి దాహం అయితే ఉంటుంది, వాన పడదు ఏం పడదు, దాహం అయితే ఉంటుంది. ఆ సీన్లో దాహం ఎట్లా తీరుస్తాడో థియేటర్కి వచ్చి చూడరు సినిమా మీరు. దానికి నవ్వకపోతే మాత్రం, నా పేరు శేఖర్ అన్న, ఈయన ఉంటా ప్రతి శుక్రవారం ఈయన ఉంటా, ఆడికి వచ్చి చెప్పండి అన్న. సినిమా మాత్రం నవ్వుడే ఉంటుంది, ఏముండదు. సినిమా పెద్ద దండం, హైలైట్ సినిమా, మస్తు ఉంది. హ్యాట్స్ ఆఫ్ అన్న. నచ్చకపోతే మాత్రం కామెంట్లో కింద పెట్టండి అన్న. జై కొబ్బరి మట్ట, లవ్ యూ సంపూర్ణేష్ బాబు.
అన్న రెడీయా అన్న? సంపూర్ణ బాబు గారిని ఒక క్యారెక్టర్లో చూస్తేనే మనకు నవ్వాగదు, అలాంటిది మూడు క్యారెక్టర్లు, ఆండ్రాయిడ్, పాపరాయుడు, పెద్దరాయుడు, బా ఏం కామెడీ భయ్య అది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ భయ్య. నేనైతే చాలా ఎంజాయ్ చేసా ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు, డైరెక్టర్ రూపక్ గారికి, మ్యూజిక్ డైరెక్టరు కామరూమ్ భయ్యకి యాక్సెప్ అన్న. ఎందుకంటే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తా, మీరు ఇలాంటి కాంబినేషన్లో మళ్ళీ ఇంకో సినిమా తీయాలని నేను కోరుకుంటున్న భయ్య. సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి డైలాగ్స్ భయ్య, ఆ 3:17 మా ఇది ఐమాక్స్ అయినా మామూలు అర్పులు కాదు భయ్య. ఇందులో అయితే ఏదో మాస్ థియేటర్లో వచ్చినట్టుంది నాకైతే. చాలా బాగుందన్న, యాక్సెప్ అన్న, ఇంతమంది సినిమా మాకు ఇచ్చినందుకు యాక్సెప్ బ్రో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.